అధికారం అనేది రాజభోగాలు అనుభవించడానికే అనుకున్నారు ఒక ఎమ్మెల్యే. పవర్లో ఉన్నప్పుడే పండుగ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ ఆలోచన వచ్చిందే తడువు లేని దర్పాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కాన్వాయ్, దానికి ముందు పోలీస్ ఎస్కార్ట్తో నియోజకవర్గంలో ఆయన చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ హడావుడి చూస్తుంటే సీఎం వస్తున్నట్టు కనిపిస్తోంది కదా, కానీ ఈ కాన్వాయ్లో ఉన్నది గురజాల ఎమ్మెల్యే జరపతినేని శ్రీనివాసరావు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన తన హవా బాగానే నడిపించుకుంటున్నారు. మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి కోసం ఎరపతినేని తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. తొలి మంత్రివర్గ ఏర్పాటులోనే మంత్రి పదవి వస్తుందని, సీఎం చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేయవచ్చని అప్పట్లోనే ఆయన భావించారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. రెండో విడతలోనైనా అమాత్యుణ్ణవుతానని అనుకుంటే చంద్రబాబు మరోసారి ఎరపతినేని ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఎరపతినేని తనకు తానే మంత్రిగా భావించుకుంటున్నారు. ఎవరూ తనకు పదవిచ్చేదేంటనుకున్న ఆయన తనకు తాను భారీ కాన్వాయ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి ముందు ఓ ఎస్కార్ట్ వాహనాన్ని కూడా పోలీసు శాఖ నుంచి పెట్టించుకున్నాడు. అదేమి అఫీషియల్గా ఏర్పాటు చేసిందేమీ కాదు, స్థానిక పోలీసులపై ఒత్తిడి చేసి ఓ వాహనాన్ని తెప్పించుకుని తాను ప్రయాణించే వాహనానికి ముందు సైరన్తో వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఖాకీవాసులు ఎరపతినేని చెప్పిందే వేదమనుకుని ఆ పని చేస్తున్నారు. కారణమేంటంటే ఎరపతినేని శ్రీనివాసరావుతో రికమెండేషన్ చేయించుకుని ఉద్యోగాల్లో ఉన్న పోలీసులే ఈ ప్రాంతంలో అధికం. ఇంకా చెప్పాలంటే జిల్లా స్థాయి ఖాకీబాస్ కూడా ఎరపతినేని ద్వారానే ఈ జిల్లాలో పోస్టింగ్ వేయించుకున్నారట. అలాంటి వ్యక్తి చెప్తే ఇక తిరిగేముంది? అందుకే పోలీసులు ఓ వెహికల్ను ఆయన కాన్వాయ్కు ఎస్కార్ట్గా ఏర్పాటు చేసి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏ పల్లెటూరుకు వెళ్లినా పోలీస్ ఎస్కార్ట్ వాహనం, భారీ కాన్వాయ్ ఉండాల్సిందే. ఎమ్మెల్యే ఒక వాహనంలో ఉంటే ఆ వాహనానికి ముందు వెనుక ఆయన అనుచరులతో కూడిన భారీ కాన్వాయ్ ఉంటుంది. ఇది చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పల్నాడులో ఎరపతినేని చెప్పిన వారికే కాంట్రాక్టు పనులు దక్కుతుంటాయి. అది చిన్న రోడ్డు పని అయినా మరొకటైనా సరే, అలా కాంట్రాక్టులు దక్కించుకున్నవారు, కాంట్రాక్టుల కోసం తిరిగేవాళ్లు అందరూ ఇలా ఎరపతినేని చుట్టూ వాహనాల్లో తిరుగుతున్నారు. వారితో పాటు ఇక ఎప్పుడూ ఎమ్మెల్యే వెంట తిరిగే అనుచరుల కోసం ఓ 10 స్కార్పియో, సఫారీ కారులు ఉండనే ఉంటాయి. దీంతో రయ్యి రయ్యమంటూ పల్నాడులు చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యే ఏదైనా మీటింగ్లో ఉంటే అది అయిపోయేంత వరకు పోలీసులు బయట కాపలా కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే వెంట తిరుగుతూ సాధారణ ప్రజల భద్రత, అవసరాల సంగతిని పోలీసులు పక్కన పెడుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ పోలీసు బాసులు మాత్రం తమదేం పోయిందనుకుంటూ స్వామి భక్తిని చాటుకుంటూ ఎమ్మెల్యే చుట్టూనే తిరుగుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, గుంటూరు.